22 ఆఫ్ చాక్లెట్ ఛాలెంజ్ అనమాట. ఈ రోజు నేను మళ్ళీ ఇంకొక చాక్లెట్ అయితే వచ్చేసాను ఐస్ క్రీమ్ తయారు చేసుకుని తినడానికి, దాని టేస్ట్ ఎలా ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. నేను ఆల్రెడీ మంచి చాక్లెట్ అయితే టేస్ట్ చేశాను, అది పర్వాలేదు బాగానే ఉంది. సో అందుకనే నేను ఈ రోజు పోక్ చాక్లెట్ అయితే ట్రై చేస్తాను అనమాట. సేమ్ ఆ చాక్లెట్ లో ఉన్న పుల్లనే నేను మళ్ళీ తీసుకొచ్చి రివ్యూ అయితే చేస్తాను. ఇంకొక కొత్త స్ట్రా అయితే లేదు, సో అందుకనే నేను మళ్ళీ దాన్ని రివ్యూ అయితే చేస్తాను ఇక్కడ. లాస్ట్ టైం అయితే నేను స్టిక్ అయితే హాఫ్ వరకు పెట్టాను, సో ఈసారి లోపలికి పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం కొంచెంగా మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా మిల్క్ అయితే యాడ్ చేసుకొని కంప్లీట్ గా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రిజ్ లో ఒక 2-3 అవర్స్ వరకు పెట్టుకోండి. నేను అయితే దాన్ని బ్రేక్ అవ్వకుండా అయితే బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. లాస్ట్ టైం తీసినప్పుడు బ్రేక్ అయిపోయింది అనమాట. సో బ్రేక్ అవ్వకుండా తీయడానికి అయితే చాలా అంటే చాలా ట్రై చేస్తాను, చాలా భయపడిపోతుంది అనమాట. బ్రేక్ ఎక్కడ అయిపోతుందో ఏమో అనేసి చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఓపెన్ చేస్తాను ఇక్కడ. ఇంకా అలాంటి చాక్లెట్ రెసిపీస్ ట్రై చేస్తే బాగుంటుంది అనుకున్నారు, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్ లో షేర్ చేస్తాను. అది కమింగ్ వీడియోస్ లో ఆ వీడియో అవన్నీ ట్రై చేసి ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటాను. మొత్తానికి అయితే ఇది బాగా వచ్చింది, ఎక్కడ అంటే ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఫైనల్లీ నేను సక్సెస్ అయ్యాను, దీని టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ఒక ట్రై అయితే చేయొచ్చు. 5 రూపీస్ తో మంచి మంచి ఐస్ క్రీమ్ అయితే తిన్న ఫీల్ అయితే వస్తుంది, పర్వాలేదు. మీరు టేస్ట్ అయితే చేసి దీని అయితే కావాలంటే దీని మీద మెల్టెడ్ చాక్లెట్ అయితే వేసుకొని కూడా ఎంజాయ్ చేసి అయితే ఇలాగే దాని టేస్ట్ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు లైక్ దిస్ వీడియో. మీకు గాని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.